ప్రముఖ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపద లైంగిక వేధింపులకు గురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆదివారం నాడు ప్రైవేట్ ఈవెంట్కు హాజరైన తన వైపు కొంతమంది ఆకతాయిలు గుంపుగా వచ్చారని, అందులో ఒక వ్యక్తి తనను చేతులతో తడిమేందుకు ప్రయత్నించాడని, తాకరాని చోట తాకాడంటూ తనపై జరిగిన వేధింపులను బయటపెట్టారు. అయితే ఈ వేధింపుల విషయాన్ని సన్నిహితులతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా తాము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వేధింపులకు గురైన విషయాన్ని తెలుసుకొని షాక్ అయ్యా అన్నారు చిన్మయి గారు. అయితే ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండకూడదని, వెంటనే వారి చెంప చెల్లు అనిపించాలంటూ ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లను చేశారు చిన్మయి. తమపై వేధింపులు జరిగాయని ఎవరైనా ముందుకు వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో నమ్మేవారు తక్కువైపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. వేధింపులు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయన్నారు. వాళ్ళ సొంత ఇల్లు, చదువుకునే ప్రదేశాలు, ఉద్యోగం చేసే ప్రదేశాల్లో ఇలా ఎక్కడ చూసినా వేధింపులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇలాంటి సంఘటనల గురించి చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కూడా పంచుకోవడానికి ధైర్యం చేయడం లేదు. ఒకవేళ ధైర్యం చేసి దాన్ని చెప్పినా వారికి అండగా నిలవాల్సింది పోయి ఆమె ఎలాంటి వస్త్రాలు వేసుకుంది, లిప్స్టిక్, జుట్టు, స్క్రీన్ కలర్, దుస్తులు, ప్రవర్తన లాంటి విషయాల్లో బ్లేమ్ చేయడం పనిగా పెట్టుకున్నారని, సాటి మహిళ వేధింపులకు గురైతే మహిళలే ఇలాంటి కామెంట్ చేస్తున్నారని చిన్మయి గారు తెలిపారు. దయచేసి వాళ్ళని బ్లేమ్ చేయడం ఆపాలని కూడా కోరారు. లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్తే చదువు, ఉద్యోగాల్ని మాన్పించి ఇంట్లో కూర్చోబెడతారేమో అన్న భయంతో అమ్మాయిలు వెనకాడుతున్నారని, ఇలాంటి సందర్భాల్లో వాళ్లకు అండగా నిలబడాలన్నారు. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరైనా తాకాలని ప్రయత్నిస్తే వెంటనే వాళ్ల చెంప పగలగొట్టండి, మౌనంగా ఉండకండి అంటూ పిలుపునిచ్చారు చిన్మయి.